ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్ నేషనల్ హెల్త్ సర్వీస్ ఫౌండేషన్ ట్రస్ట్ సీఈఓగా నియమితులైన మొదటి భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ మేఘనా పండిత్. ఏ రాష్ట్రంలో కొత్త రకం వాలుగ చేప తెగలను కనుగొన్నారు? ఆన్సర్ కేరళ. ఈ కొత్త రకం వాలుగ తెగలను కేరళ రాష్ట్రంలోని మల్లపిల్లి కొట్టాయం బావుల్లో ఈ కొత్త రకం వాలుగ చేప తెగలను కనుగొన్నారు. ఈ కొత్త రకం చేపల శాస్త్రీయ నామం హోరా గ్లానిస్ పప్యులి. ఇక్కడ పప్యులి అనగా ప్రజలు అని అర్థం. ప్రజల సహకారంతో ఈ చేపల్ని కనుగొన్నారు కనుక ఈ పేరు పెట్టారు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఫిబ్రవరి 20. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20ని ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరపాలని 2007 సంవత్సరంలో ప్రకటించింది. 2009 నుండి ప్రతి సంవత్సరం అధికారికంగా సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ మహాబలిపురం సమీపంలోని పట్టిపుల్లంలో. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తయారు చేసి పంపిన 150 బుల్లి ఉపగ్రహాలను వారే రూపొందించిన రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు. ఈ ప్రయోగం విజయవంతమయ్యింది. చెత్త నుండి హైడ్రోజన్ను తయారు చేసే ప్లాంటును ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ పూణే. 430 కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ బిలియన్ అనే సంస్థ పూణేలో వేస్ట్ నుండి హైడ్రోజన్ను తయారు చేసే ప్లాంటును ప్రారంభించింది. ఇటీవల ఢిల్లీలో 8వ జిఎస్టీ మీటింగ్ నిర్వహించబడింది. ఆన్సర్ 49వ సమావేశం. ఏ ధూళితో భూమి ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ఇటీవల శాస్త్రవేత్తలు ప్రతిపాదనలను తయారు చేశారు? ఆన్సర్ చంద్రుని ధూళి. చంద్రుని ధూళిని ఉపయోగించి భూమి ఉష్ణోగ్రతను తగ్గించడానికి శాస్త్రవేత్తలు ప్రతిపాదనలు తయారు చేశారు. తర్వాతి ప్రశ్న, స్టేట్ ఆఫ్ డిజాస్టర్ను విధించిన దేశం ఏది? ఆన్సర్ దక్షిణాఫ్రికా. బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? మహమ్మద్ షహాబుద్దీన్ చప్పు బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 3వ ఏషియన్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్ 2023 విజేత ఎవరు? ఆన్సర్ చైనా. భారత్కు కాంస్య పతకం దక్కింది. పాస్పోర్ట్ వేగంగా జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరేమిటి? ఆన్సర్ ఎం పాస్పోర్ట్ పోలీస్. భారత్లోని ఏ నగరాలలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాలను ఆ సంస్థ ఇటీవల మూసివేసింది? ఆన్సర్ ఢిల్లీ మరియు ముంబైలో గల ట్విట్టర్ కార్యాలయాలను మూసివేసింది.